हाय फ्रेंड्स वेलकम टू मनुप्रिया रुचुलु रेसिपी वच्चेसी बीन्स एग फ्राई बीन्स तिनडानिकी इष्टपडने वाळ्ळु इलांटी बीन्स एग फ्राई चेसि पेट्टंडि चाला इष्टंगा तिंटारु मंचि विटमिन्स प्रोटीन्स उंडे इलांटी करीलु चेसि पेट्टंडि पिल्ललकु कूडा हेल्थ कु चाला मंचिदि मरि ई एग बीन्स एला चेसुकोवालो चूडंडि ఇక్కడ నేను లేతగా ఉండే 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను మీరు కట్ చేయక ముందుగానే ఈ బీన్స్ ని వాటర్ తో నీటిగా కడగండి ఇప్పుడు ఈ బీన్స్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు కూడా త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ బీన్స్ ని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది स्टव मीडियम फ्लेम ले पेट्टी आयल हीट अवनिवंडि आयल हीट अयाक हाफ स्पून जीलकर्र हाफ स्पून आवालु वेसुकोवाली रेंडु आनियन्स इला सन्नगा कट चेसि वेसुकोंडि इंदुलो कारं वेसुकुंटे टेस्ट बागुंडदु इला पच्चि मिर्चिनि सन्नगा कट चेसि वेसुकोवाली मीकु कारं एंत कावालो दान्नि बट्टि पच्चि मिर्चिनि वेसुकोंडि इप्पुडु उल्लिपायलु मरि रेड गा काकुंडा कोंचेम वेगुते सरिपोतुंदि ఇప్పుడు కట్ చేసిన బీన్స్ వేసుకోండి ముందుగా వేసిన ఆనియన్స్ కూడా బీన్స్ తో పాటే ఫ్రై అవుతాయి మీరు ఆనియన్స్ ఎక్కువగా వేయించి బీన్స్ వేశారంటే ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ salt వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బీన్స్ కి ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపామంటే ఇందులో ఉన్న salt బీన్స్ కు పట్టి త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియం లో పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వండి ఇలా మూత పెట్టి మగ్గబెట్టామంటే బీన్స్ త్వరగా మగ్గుతాయి ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలపండి ఇలా ఆయిల్ లో బీన్స్ బాగా మగ్గి ఫ్రై అయితేనే ఇందులో ఉన్న వాటర్ పూర్తిగా పోతుంది ఉన్న వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ పైకి రావాలి చూడండి బీన్స్ కూడా మూత పెట్టి మగ్గబెట్టాం కాబట్టి ఇలా త్వరగా ఉడుకుతాయి బీన్స్ ని ఇలా ముందుగానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్ పొడిచి వేసుకోవాలి మీకు ఈ బీన్స్ లో ఎన్ని ఎగ్ కావాలన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ 6 ఎగ్స్ వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అలానే ఎక్కువ ఎగ్స్ వేసుకున్నా గానీ బీన్స్ లో ఉన్న టేస్ట్ అనేది పోతుంది ఇలా బీన్స్ కు సరిపడని ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసిన వెంటనే ఈ బీన్స్ కి పూర్తిగా ఎగ్ కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపామంటే బీన్స్ కు పూర్తిగా ఎగ్ అనేది పడుతుంది ఇప్పుడు ఎగ్ పూర్తిగా బీన్స్ కు కలిసిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టి ఇలా ఎగ్ ని గరిటె తోటి తిరగవేస్తూ ఫ్రై చేసుకోండి ఆమ్లెట్ ఎలా తిరగవేస్తామో అలా తిరగవేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ని పూర్తిగా గరిటె తో ఇలా స్మాష్ చేసామంటే చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది ఎగ్ వేసిన తర్వాత మీరు స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువైతే వేసుకోండి ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆపేసి బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం చూడండి బీన్స్ ఎగ్ ఫ్రై ఎంత పొడి పొడిలాడుతూ కుదిరిందో మీరు బీన్స్ గాని ముందుగానే బాయిల్ చేసి ఇలా ఎగ్ ఫ్రై చేశారంటే ఈ టేస్ట్ అనేది అసలు రాదు ఇలా చేసామంటే బీన్స్ కూడా బాగా కుక్ అవుతుంది ఎగ్ కూడా చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో రెగ్యులర్ గా చేసుకుంటే ఆనియన్స్ ఎగ్ ఫ్రై కన్నా ఇలాంటి బీన్స్ ఎగ్ ఫ్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి బీన్స్ లో ఎగ్ వేస్ట్ చేస్తే ఎంత కలర్ఫుల్ గా ఉందో తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇలాంటి బీన్స్ ఎగ్ ఫ్రై రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా బీన్స్ తో ఒకసారి ఇలాంటి ఎగ్ ఫ్రై ని ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి